రాష్ట్రం ఏం జరిగినా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మా పని ఏంటి అంటే అధికార పార్టీని విమర్శించడమే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎంత బుర్ర తీసుకొచ్చి జల్లడమే ఇది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పనితీరు అంటే ఇది మేము అంటున్న మాట కాదు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చేస్తున్న విమర్శలకు వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రతి విమర్శలు చూస్తే ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది బుద్ధ వెంకన్న గారు ప్రధానంగా గత కొద్ది రోజులుగా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాజకీయ పరమైన ఈ వ్యాఖ్యలు ఇలాంటి టైంలో ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రశ్న వైసీపీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు కూడా ఈ ప్రచారాన్ని ఈ విమర్శను తిప్పికొడుతూ వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు తాజాగా మొన్న 1000 రూపాయలు సరిపోదు 2000 ఇవ్వాలి అలాగే అని రకరకాల ఒక కొత్త డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి 2 ఏళ్ల పాటు అని చెప్పి బుద్ధ వెంకన్న గారు తెర మీదకు తీసుకొచ్చిన ఒక కొత్త డిమాండ్ దాని వెనక కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక గట్టి కారణం ఉంది అదేంటి అంటే రాష్ట్రంలో ఎటువంటి వైరస్ లేదు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారంట సో ఎటువంటి వైరస్ లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ వైరస్కు సంబంధించి ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వాళ్ళను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్పి బుద్ధ వెంకన్న గారు లేవనెత్తిన అంశం నిజంగా ఈ ఇంత అద్భుతమైన లాజిక్ పాయింట్ తీసుకొచ్చినందుకు బుద్ధ వెంకన్న గారిని వైసీపీ శ్రేణులు అందరూ చాలా అద్భుతంగా అభినందిస్తున్నారు అయితే ఇక్కడ ఇదే టైంలో వైసీపీ శ్రేణులు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ఇదే టైంలో ఎవరైతే ఎక్కువ రేట్లకు నిత్యావసర సరుకులు అమ్మి ప్రజలను నుంచి దోపిడీ చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు అమలు చేసి లోపల పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇటువంటి టైంలో హెరిటేజ్ పాల ప్యాకెట్ ధర 2 రూపాయలు పెంచిన చంద్రబాబు గారిని కూడా చంద్రబాబు గారి మీద కూడా పీడీ యాక్ట్ అమలు చేసి లోపల పెడతారా అని చెప్పి ఒక ప్రశ్న వైసీపీ శ్రేణులు ప్రధానంగా చంద్రబాబు గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఈ టైంలో కూడా దోపిడీ చేస్తున్న చంద్రబాబు గారిని ఒక ప్రజాప్రతినిధి అనుకోవాలా ప్రజానాయకుడు అనుకోవాలా ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీసం అవగాహన లేదా కుదిరితే ఒక 2 రూపాయలు తగ్గించాలి అవసరమైతే హెరిటేజ్ పాలు ఫ్రీగా పంచిపెట్టాలి కానీ 2 రూపాయలు పెంచి చేస్తున్న దోపిడీ ఎంతవరకు కరెక్టు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి వైసీపీ నేతలు టీడీపీ వాళ్ళని ప్రధానంగా ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న అంటే ఇలాగా విమర్శలు ప్రతివిమర్శలు ప్రధానంగా ఓకే వాళ్ళు చేసింది తప్పనిలే వీళ్ళు చేసింది తప్పనిలే వాళ్ళు చేసింది రైట్ అనలో వీళ్ళు చేసింది రైట్ అనలో కానీ ఈ టైంలో ప్రజల గురించి ఆలోచించాలి కానీ ఇక్కడ కూడా రాజకీయం చేసి విమర్శలు చేసి కుదిరితే ప్రతిపక్ష హోదాలో ఉంటే ప్రజలకు సాయం చేయకూడదు అని ఏం లేదు కుదిరితే బుద్ధ వెంకన్న గారో లేదంటే చంద్రబాబు గారు ఇంకొకరు వాళ్ళ పేరు మీద నిత్యావసరాల సరుకులు ఒకటి రెడీ చేసి వెళ్ళి పంపిణీ చేయండి ఎవరొద్దన్నారు శానిటైజర్లు పంపిణీ చేయండి మాస్కులు పంపిణీ చేయండి హ్యాండ్ వాష్లు పంపిణీ చేయండి నిత్యావసరాలు ఇంటికి పంపిణీ చేయండి డైలీ పాల ప్యాకెట్లు పంపిణీ ఎవరొద్దన్నారు అవేమీ చేయకుండా ప్రభుత్వాన్ని మీద నిందలు వేయడం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రభుత్వాన్ని మీద ఏదో ఒక రకంగా బురదజల్లడం ఇదే పనిగా పెట్టుకున్నారు ఇలాంటి టైంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి